గాయ్స్, నేను మీ రామును, మీరు చూస్తున్నారు రాము టీజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ అనేది సో మన మొబైల్లో సో తెలుగులో టైప్ చేయడం ఎలాగా, సో మనం ఎవరికైనా ఎస్ఎంఎస్ చేయడం కానీ సెండ్ చేయవచ్చు, ఏదైనా మెసేజ్ చేయడం కానీ, సో అదాన్ని తెలుగులో టైప్ చేయడం ఎలాగో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సో పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇక లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత సో మీకు కామెంట్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం యాప్లోకి వెళ్ళిపోదాం. సో యాప్ వచ్చేసి ఫ్రెండ్స్ ముందుగా మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి. సో నేను చెప్తాను, తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి. సో తెలుగు కీబోర్డ్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే యాప్ వస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది 100,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 4.0 రేటింగ్ ఉంది, మంచి రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చూడొచ్చు కింద ఫొటోస్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సో మనకు అనేది ఇక్కడ తెలుస్తుంది సో తెలుగులో టైపింగ్ చేయడం ఎలాగో. సో లేట్ ఉంది ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, ఈ యాప్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది ఫ్రెండ్స్. ఇలా తెలుగు కీబోర్డ్ రేటింగ్ ఇవ్వు, షేర్ చెయ్యు. సో మనకు కావాల్సింది తెలుగు కీబోర్డ్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి. సో ఎంచుకున్నాక సో ఇందులో కొంచెం యాడ్స్ వస్తుంటాయి. సో ఎనేబుల్ కీబోర్డ్ అని ఉంది కదా, సో ఎనేబుల్ కీబోర్డ్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కింద సెట్టింగ్స్లో ఇది ఆన్ చేసుకోవాలి తెలుగు కీబోర్డ్ అని. సో దాన్ని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్స్ మనకు ఏదైనా కండిషన్ అడుగుతుంది, ఓకే చేయండి, అలౌ చేయండి. సో చేసినాక బ్యాక్కి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సెలెక్ట్ కీబోర్డ్, కీబోర్డ్ సెట్. సో మనం అనేది కీబోర్డ్ సెట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ సెలెక్ట్ యువర్ కీబోర్డ్ అని వచ్చింది కదా, సో కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పైన సెలెక్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీదైతే ఏదైతే ఉందో మీ ఆప్షన్స్ అనేటివి ఇందులో వస్తాయి. సో ఇక్కడ తెలుగు కీబోర్డ్ అని ఉంది కదా, సో దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత సో మీరు మెసేజ్లో కానీ సో ఎక్కడికైనా వెళ్ళండి, మెసేజ్లోకి వెళ్దాం ఫస్ట్ దానికి అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైపింగ్ అని ఉంది కదా, సో మనం మెసేజ్ సెండ్ చేయడానికి చూసారు కదా, ఇక్కడ అనేది అక్షరాల్లో వచ్చేసింది. సో సో మనకు అనేది ఇందులో అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏ వాటి కావాలనుకుంటా పా సోడా ఇవన్నీ మనం అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఒక వర్డ్ని నేను చేస్తున్నాను. సో పడుకున్నావా, సో పీ పడుకున్న. సో మనకి ఇక్కడ ఒత్తులు కావాలంటే సో కింద ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే సో ఇక్కడ అనేది మనకు ఒత్తులు వస్తాయి, ఓ అవు సో ఇవన్నీ వస్తాయి. పడుకున్నావా, సో డూ కాబట్టి డూ, ఇక్కడ కొమ్ము ఉంది కాబట్టి కొమ్ముని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా పడు, సో పడుకున్నావా. సో మళ్ళీ ఏబిసిడి ఉంది కదా, సో దానిపైన రెండుసార్లు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కూ, సో మనకు కావాల్సింది కూ. సో కా కావాలి కాబట్టి కా పైన ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ మీ బాణం గుడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కూ పైన వెళ్ళండి. సో పడుకు. సో నెక్స్ట్ మళ్ళీ ఏబిసి ఉంది కదా, దానిపైన రెండుసార్లు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత పడుకున్నా, సో నా పైన ప్రెస్ చేయండి. సో నా తర్వాత వా, సో వా ఏదైతే ఉందో వా పైన క్లిక్ చేయండి. పడుకున్నావా, సో పడుకున్నావా అని అయిపోయింది. సో దీనికి ఒత్తు కావాలంటే సో మనం ఇక్కడ అనేది పడుకున్నావా. సో ఇలా టైప్ చేసుకోవచ్చు, ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు ఈజీగా, మనకు అనేది ఈజీగా ఉంటుంది. సో మనం అనేది తెలుగులో మనము సెండ్ చేయొచ్చు ఎవరికైనా ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక ఈ యాప్ నచ్చినట్టయితే, సో సారీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.